మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. బాసరా త్రిపులైటీలో సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఏబీవీపీ విద్యార్థి నాయకులపై సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతికి గల కారణాలు వెంటనే తెలియచేయాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఎందుకంటే బాసర త్రిపుల్ ఐటీలో స్వాతి అనే విద్యార్థి నిన్నటి రోజున సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య గల కారణాలు తెలుసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ నాయకులు ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందులు విద్యార్థి పరిషత్ కార్యకర్తల పైన దాడి చేయడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. న్యాయానికి పోతే విద్యార్థి నాయకుల పైన దాడి చేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిగ్గు చెడు. వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ దాడి చేసినటువంటి సెక్యూరిటీ సిబ్బందుల పైన క్రిమినల్ కేసులు బనాయించి వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే స్వాతి అనే విద్యార్థినికి న్యాయం జరిగేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పొందుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ విద్యార్థి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే ఏబీవీపీ మహా ఉద్యమాన్ని